Jano. Jano. Masuk. Lena. Lena, ingkar entah siapa nak kau sini terus tu. Wan ini kita belum tahu. Baca. Wan akal terus tarik mana ni. Pelan kau panen artan jisku nak kani. Tali prema nak artan jisku lepas ni kau. Balik apa ni dagu, ha? Good evening. Hello, good evening, good evening. Ah, evito Raghavrao, mee kodalu dance lu kuda chestundi. Naaku telide. Very good. అయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీ కోడలు కళల పేరు చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయటం అంత మంచిది కాదు. వాళ్ళు సమావేశమయ్యే ఆదర్శ మహిళామండలి కూడా అంత మంచిది కాదు. ఈ ఫోటోలు చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావడం లేదండి. రావాలి, మాటలు వచ్చి తీరాలి. రేపటి నుంచి మీ ఆటకే కాదు ప్రతి మాటకి కూడా గ్లామర్ పెరుగుతుంది. మీ ప్రతి మాటని ముచ్చాల మూటలుగా భావించి ఆంధ్రప్రజానీకం రికార్డు చేసుకుని మరీ విని ఆనందిస్తుంది. అసలు రేపటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇంటి నిండా జనమే. మీ చర్మ సౌందర్యానికి ఏ సబ్బు వాడతారు? అసలు మీరు తీరిక సమయాల్లో ఏమేమి చేస్తూ ఉంటారు? అసలు మిమ్మల్ని ఇంత గొప్ప డాన్సర్గా తయారు చేసిన ఆ మహానుభావుడు ఎవరు ఉంటారు? అప్పుడు నా గురించి గుర్తుంచుకుంటారు కదూ. కీర్తి దాహంలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మామగారు, ఏమిటి మీరు చేస్తున్న పని? రమణమూర్తి గారు అంతటి పెద్ద మనిషిని పట్టుకుని కొడతారా? కొట్టడం కాదు, మాయ మాటలతో నిన్ను మత్తెక్కించి నిన్ను జీవితంలో దిగదర్శనం చూస్తున్నా. ఈ రాష్ట్రాల ముఖం ముఖంగా నరికేస్తాను. ఆయన చాలా మంచివారు, ఆయన ఏ తప్పు చేయలేదు. మామగారు మంచివారు, పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. కళారాధన పేరుతో నీ కళ్ళు మూసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ రాజకీయాలు మంచివాడు. ఈ దుర్మార్గుడు నీ దృష్టిలో పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. నా కోళ్ళ వైపు బ్రతికిపోయావు. ఇదే నా కూతురు అయితే, నా కూతురు అయితే పళ్ళు రాలగొట్టి ఇంటికి ఇచ్చుకెళ్ళేవాడు. వెళ్ళు, వెళ్ళి కలిచి. ఒరే రమణమూర్తి, ఏమిట్రా నీ ప్లాన్ అంతా తలకిందులైంది? తల్లకిందులైంది నా ప్లాన్ కాదురా, తల్లకిందులవ్వబోయేది వాడి బ్రతుకు. వాడు రేపు నైట్ డ్యూటీ ట్రైన్లో విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు వాడి కంపార్ట్మెంట్లోకి నా మనుషులు 10 మంది ఎక్కుతారు. మిస్టర్ రాఘవరావు, మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీ జేబులు సోదా చేయాలి, ప్లీజ్. వెల్, వాట్స్ ది మ్యాటర్? జస్ట్ వెయిట్ ప్లీజ్. ఇట్స్ ఆల్ పేస్. జస్ట్ ఎ మినిట్. ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా? ఐ డోంట్ నో, ఐ డోంట్ నో. స్ట్రేంజ్, మీ జేబులోకి డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు. నాకు తెలుసు, మీరు విశాఖపట్నం నుంచి వస్తూ 10 మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు, అవునా? మీరు బర్త్స్ ఇచ్చింది వీరికేగా? ఏమో అనుకున్నాను, ప్రోగ్రామ్ చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ అండి. దాన్నే ఉందండి, నేను అనుకున్నది ఏది సాధించకుండా వదిలిపెట్టను. ఎవరు అడ్డొచ్చినా సరే. ఏమండి, రమణమూర్తి గారు నా ప్రోగ్రాం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట. మీరు నాకు కలిసి రావాలే కానీ. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న? అయినా ఏమండి, ఏమిటండి ఇది? ఆయన అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? ఒకరికి విషం మరొకరికి అమృతం అవుతుంది. ఈ నిజాన్ని మీరు తలవంచుకుని అంగీకరించగలరా?
You got this rat from rat. Will you get out or shall I kill you on the spot? Get out! Get out! Yavandi. Yen jarigindandi? Nanna, nu chesindi em baaledu. Bagoni vallandaru intlochi katta kattukoni baitiki pondi. Rabbi, Rabbi! Tata vandi. Maa antade mem bratakalekpo. Rabbi. భార్యను అదుపులో పెట్టుకుని కారణంగా ఎన్ని అనర్థాలు జరిగాయో నేను ఇప్పుడు చెప్పను. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నీ భార్య డాన్సులు చేయకూడదు, ఈ గుమ్మం దాటి వెళ్ళకూడదు. మీ ఇద్దరు ఇంట్లో ఉండాలంటే దట్స్ మై ఇండిస్ప్యూటబుల్ కండిషన్. అది నా షరతు. మీ షరతులకి కట్టుబడి ఇంట్లో పడి మగ్గాల్సిన గతి మాకేం పట్టలేదు. ఏంట మాటలు? ఏమండి, ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రండి పదా, రండి. ఏమండి, ఏమిటండి ఇదంతా? పెద్దవాడు అలా వెళ్ళిపోయాడు, చిన్నవాడు ఇదిగో ఇప్పుడు ఇలా. అసలు మీకేమైందండి? ఏం జరిగిందా? సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే నీ కోడలు ఆ నీచుడి చేతిలో నలిగి నలిగి అనుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. గోపి, ఏమిటి రైతు? ఇక మిమ్మల్ని మనం ఇక్కడే ఉండండి బాబు. గోపి, జానకి, గీత నువ్వన్నా చెప్పమ్మా వాడు. జానకి, జానకి, కోడపిల్ల ఏదో తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ బయటికి వెళ్ళగొడతారు. ఏమిటండి అన్యాయం? ఆ సంస్కారంతోనే ఈ వారం రోజులు ఓపిక పట్టాను. కానీ కానీ మళ్ళీ రాసుకునే ఇంట్లో అడుగుపెట్టింది సార్. వాడు ఇంకా ఏం చేశారని తెలుసా? నా ఉద్యోగం, నా ఉద్యోగానికి అసలు పెట్టాడు. అవును జానకి, నేను లంచం పుచ్చుకున్నానని ప్రభుత్వానికి తప్పుడు ఆధారాలు చూపించాను. నన్ను 6 మాసాల ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశాను.